విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్సీఎం స్కూల్ ని రాష్ట్ర ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయించారు. స్కూల్లో పని చేస్తున్న టీచర్ ని వేరొక స్కూల్ కి బదిలీ చేశారని, దీనివలన ఆర్సీఎం స్కూల్లో చదువుతున్న 10వ తరగతి స్టూడెంట్స్ కి పరీక్షలు ఉన్న నేపథ్యంలో వారికి ఇబ్బంది కలుగుతుందని, ఏప్రిల్ నెల వరకు ఆ టీచర్ ని కొనసాగించి విద్య అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గొర్రె వెంకటరమణ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా విధానం వల్ల పార్వతీపురం మన బాలుర స్కూల్ ఆర్సం స్కూల్ ఎంతో పేరు గాంచింది. పార్వతీపురం ఉంది, దాంట్లో కనీసం 6 నుండి 10వ తరగతి దాకా 250 మంది పిల్లలు దాంట్లో ఆల్రెడీ చదువుతున్నారు. ఇప్పుడు ఈ నూతన విద్యా విధానం వల్ల ఈ మ్యాచ్లందరికీ బదిలీ ప్రభుత్వం బదిలీ చేశారు. ఈ నెల 26-27 తారీఖు మ్యాచ్లు మొత్తం అందరూ అది వెళ్ళిపోవడం బదిలీకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని మీద ఈ పిల్లలకి ఈ 250 పిల్లలకు కూడా చదువు పూర్తి పోతుంది. ఈ ఏప్రిల్ 27 తారీఖుని 10వ సబ్జెక్ట్ స్కూల్ పబ్లిక్ పరీక్ష ఉన్నా కాబట్టి ఈ పరీక్షలోపు మనం ఈ సబ్కలెక్టర్ గారికి ఎంత ఇస్తాం, ఎంత ఇచ్చే ఎంత పత్రం ఏమి ఎంత పచ్చాం అంటే ఈ బాలులకి అందరికీ ఈ ఆల్రెడీ ఈ నెల రోజులు డిప్యూటీ స్పీకర్ సరే మ్యాచ్ బదిలీ చేయకుండా మ్యాచ్ని ఇక్కడే ఉంచాలని మనం ప్రధానంగా కోరుతున్నాం. ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. కావున పిల్లల జీవితంతో ఆడుకోవద్దు. ఇప్పటికే ఈ నూతన విద్యా విధానం వల్ల ఎన్నో కనీస పార్క్ మండలం 42 స్కూళ్లు మూతపడుతున్నాయి. పేదవాళ్ళకి మరి విద్య దొరకడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ పిల్లలు అందరికీ చదువు కావాలంటే ఎక్కడ ఫెస్టివల్ ఎక్కడ స్కూళ్ళు అక్కడ ఉంటేనే వాళ్ళకి విద్య అంతగా మనం కోరుతున్నాం. ఇది దాని ఎడల దేశవ్యాప్తంగా దీని మీద సిపిఎం పార్టీకి ఆందోళన కూడా ఆల్రెడీ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మోడీ విధానాలు చాలా దుర్మార్గం ఉన్నవి, కానీ విధానం రచించాలని ఈ పిల్లలకి విద్య అందించాలని ఈ రోజు కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం మాత్రం దయించి మొత్తం అందరు కలిపి సబ్ మేడం దయించి మొత్తం ఈ స్కూల్ బదిలీ చేయకుండా ఆ మ్యాచ్ రెండు నెలలు ఆ స్కూల్లో ఉంచాలని విధానం కోరుతున్నాను. విద్యార్థి నేను, అది ఎక్కడంటే పార్వతీపురం పండగ ఇచ్చేవన్న ఆర్సన్ సెంట్ జాన్స్ హై స్కూల్. అది చాలా మంచి పేరు ఉన్న స్కూల్. అది ఇప్పటికి ఇప్పుడు ఆ స్కూల్ అన్న మ్యాచ్లో ఇంకా నెల రోజులు ఎగ్జామ్స్ టైం ఉంది. ఏప్రిల్ 27వ తారీఖున ఎగ్జామ్స్, ఏప్రిల్ 27వ తారీఖు వరకు సార్లు మాకు సరైన విద్యనిస్తే బాగా పాస్ అవుతాం, బాగా చదవగలం. ఇది మా కోరిక.